నా పేరు చిత్తారి శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ కల్లమూర్తి. అదేవిధంగా చనిపోయినటువంటి శ్రీకాంత్ మరి మా అల్లుడు. మరి ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మరి యాక్సిడెంట్లో మరి చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరి ఆ చావుకు కారణమైనటువంటి శ్రీసాయి వాటర్ ప్లాంట్ యజమాన్యం మరి వారు రాజేశ్వరి వ్యక్తి, ఆయా శ్రీకాంత్, ఆ తర్వాత సాయి. మరి వీరు మరి మా శ్రీకాంత్ అయినటువంటి మా అల్లుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసాడు. అదేవిధంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జేఎన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మా బాబుని మంచిగా మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకోవాలి, అదేవిధంగా నువ్వు విద్యావంతుడి కావాలి, బాగుపడాలని చెప్పని అనే కోరడం జరిగింది. మేము అదేవిధంగా సరే అని చెప్పని, సరే మామ చదువుకుంటానని చెప్పని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ శ్రీసాయి వాటర్ ప్లాంట్ యజమాన్యం మాకు తెలియకుండా అతన్ని తోలుకపోయి మరి ఆ డబ్బలు వాటర్ డబ్బలు మరి ఇచ్చి పంపి ఇంగల పోటీ పోసి రాకుండా అని చెప్పని పంపించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం కూడా కలెక్షన్స్కు బైక్ ఇచ్చి పంపించి కలెక్షన్ చేసుకొని రాకపోవడం రాండి అని చెప్పని పంపించి ఆ యొక్క మరి బైకు ఇన్సూరెన్స్ లేదు, ట్యాక్సీ లేదు, దానికి ఆటోలో కొడుక ఇన్సూరెన్స్ కానీ దానికి ట్యాక్సీలు కానీ ఎలాంటివి లేకుండా మరి ఆ యొక్క మైనర్ బాలులకు మరి ఆ యొక్క బండి ఇచ్చి వసూలు చేసుకురామని చెప్పని పంపించి మా యొక్క మరి ఆ రోడ్డు వసూలు చేసుకోవడానికి వెళ్తుంటే రోడ్డు ప్రమాదంలో మరి బైకు బైకు కొట్టుకొని అక్కడ స్పాట్ డెత్ కావడం జరిగింది. అదేవిధంగా మరి ఆ నాడు నాకు 8 గంటల ప్రాంతాలు తెలిసిన తర్వాత ఆ యొక్క శ్రీకాంత్ మరి హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్నాక మరి అతను చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ యొక్క ఇతనికి మరి ఎస్ఐ గారికి మరి వారి మీద ఫిర్యాదు చేయాలని చెప్పని మేము కంప్లైంట్ చేయడానికి అని చెప్పని మేము పోలీస్ స్టేషన్కు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ మరి మేము ఇచ్చిన కంప్లైంట్ మరి తీసుకోవడం లేదు. అదేవిధంగా మరి అతను ఎస్ఐ గారు మరి మీరు కంప్లైంట్ ఇవ్వకుండా మేము కేసు చేస్తాము, వేరే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన దాని మీద బట్టి మేము కేసు చేస్తామని చెప్పని చెప్పారు. చెప్పిన తర్వాత మేము మరి మేము ఇచ్చిన కంప్లైంట్ మీరు తీసుకోవచ్చు కదా అని చెప్పారంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ మాకు సంబంధం లేదని చెప్పినట్టుగా మాట్లాడి మా యొక్క బైక్ బైక్ కొట్టుకుని అవతల మనిషి కూడా డెత్ అయిపోయాడు. మరి వాళ్ళ మీద మాత్రమే కేసు చేసిండు. వాటర్ ప్లాంట్ యజమాన్యం మీద మరి మేము కూడా వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇచ్చినాం. ఆ కంప్లైంట్ మీద స్పందించడం అనేది లేదు. మేము చూసి మరి మేము సపరేట్గా వాళ్ళ మీద వాటర్ ప్లాంట్ల మీద మేము కంప్లైంట్ చేసినాం కదా, మరి వారి మీద కూడా కేసు చేయాలని చెప్పని చెప్పడం జరిగింది. అయితే వారి మీద మనం కంప్లైంట్ కేసు చేయడం అనేది స్వాధీనం కాదు. మరి మేము వారి మీద ఏదైతే ఉందో చనిపోయిన వాళ్ళ మీద కేసు అయింది, వాళ్ళకు కేసు మేము కొట్టుకోబెట్టేటప్పుడు మరి ఛార్జ్షీట్లో మేము మీరు ఇచ్చినటువంటి కేసుని మెన్షన్ చేస్తాము అని చెప్పని ఎస్ఐ గారిని సిఐ గారిని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా మరి ఇప్పటికీ దాదాపు మరి ఒక నెల 35 రోజులు కావడం జరిగింది. దాని మీద వాళ్ళు ఎస్ఐ గారిని సిఐ గారిని ఏమంటే ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. కాబట్టి మరి మేము మరి కల్లపుర్తిలో బిడాపుడిగా జరగాలము, మరి అతి లేని మరి పరిస్థితుల్లో బతుకుతున్నాము. ఆ శ్రీకాంత్ మరి తల్లి మరి కొన్ని ఇళ్లలో పనిచేసుకొని బతకడం జరుగుతుంది మరి వాళ్ళని ఆ బాబుని చిన్నప్పటి నుంచి ఏదో ఇళ్లలో చేసుకుంటూ బాధపడుకుంటూ అది చేసుకుంటూ బతికించి మరి ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ యజమాన్యము మరి అదేవిధంగా ఎస్ఐ గారు సిఐ గారు ఉమ్మక్కయి మమ్మల్ని మరి నానా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళని తగు చర్యలు తీసుకొని మరి వాళ్ళకు మాకు సరైన న్యాయం చేయగలరని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను.
నా పేరు కరవంజీ జంబులు నా భార్య కేమరమ్మ ఇన్నల్లో కూలి పని చేస్తూ జీవనం సాగిస్తుంది నా కుమారుడు చదువుకుంటాడు నా కుమారుడు చదువుతున్నానే నాకు తెలుసు కానీ ఇట్లా వాటర్ ప్లాంట్ మీద పోయి మొన్న ఫిబ్రవరి 2 తారీఖు నాడు రోడ్డు ప్రమాదంలో బైక్ పై ఢీకొని చనిపోయాడని నాకు 7:30 గంటల నిమిషాలకు తెలిసింది అయితే నాకు లేటుగా తెలిసింది అయినా కానీ ఈ వాటర్ ప్లాంట్ ఓనర్ బైక్ ఇచ్చి ఆ బైక్కు ఇన్సూరెన్స్ లేదు బైక్ని ఇచ్చి నువ్వు వాటర్ కలెక్షన్ తెస్తావా తేవా నువ్వు పోతావా పోవా అని కారాఖండిగా ఖండించుడు అందులోనే మనసు మార్చుకొని నా యొక్క కుమారుడు మరి బైక్ పై బుక్ తీసుకొని రోజువారీ కలెక్షన్ బైక్ బుక్ తీసుకొని పోయి ఎక్కడ నువ్వు వాటర్ చేసుకోవో ఆ వాటర్ పైసలు తెస్తావా తేవా అని గట్టిగా మందలించుడు ఆ మందలించినందుకు ఆ బైక్ తీసుకొని పోయి పోయే ముందరనే అక్కడ యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్లోనే చనిపోయాడు ప్రాణాలను అక్కడనే విడిచాడు మా ముందు తెలియదు మాకు ఎందుకు కదా ప్రాంతంలో తెలిసింది మేము ఊటా ఊడిన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూస్తే నా కొడుకు శివమై కనిపించాడు మరియు ఆ రోజు 2 తారీఖు నాడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు 3 తారీఖు నాడు పోస్ట్ మార్టం రిపోర్టు చేయాలి మీరు అక్కడ వెళ్ళండి అని ఎస్ఐ గారు అన్నారు మేము ఎస్ఐ దగ్గరికి వెళ్ళి సార్ మరి మా కుమారుడు ఆ వాటర్ ప్లాంట్ ఓనర్ బండి మీద వాడి చనిపోయింది కదా మరి మేము అతని మీద కేసు పెడతామని ఎస్ఐ గారిని అడిగితే వినేదా మేము పనికిరాని ఆలోచన చేస్తారండి వాడు అతని మీద వాటర్ ప్లాంట్ మీద ఓనర్ మీద కేసు పెడితే మీరేమడతారు మీరు పక్కకి వెళ్ళండి మీరు ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్కి వెళ్ళండి అని మమ్మల్ని బెదిరించుండు బెదిరించిన తర్వాత మేము కూడా అన్నాం లేదా మీరు తప్పు చేస్తుండ్రు మీరు అని అన్నారు అంటే నేను కూడా అన్నా సార్ మన బొమ్మరంలో చూడండి మేము మృగజంగారం ఒకసారి మా బాధని మీరు అర్థం చేసుకోండి అని మేముగా ఎస్ఐ గారిని మేము కాలేజీలో వాడినాం పడితేవుడిగా ఆయన వినలేదు అదివుడిగా మళ్ళీ శ్రీ సాయి వాటర్ ప్లాంట్ ఓనరు రాజేష్ కానీ సాయి కానీ శ్రీకాంత్ కానీ వాళ్ళనుగా మేము అడిగితే మాకు ఏం సంబంధం లేదు మీ అబ్బాయి బండి తీసుకుపోయింది మాది కాదు మరి ఎవరితో ఏమో మాకు అది తెలియదు అన్నట్టుగా వాళ్ళు అడవులుగా మాట్లాడారు మేము ఏం చేసుకుంటో చేసుకోపో అని అన్నారు మేము ఎస్ఐ గారిని పలుసార్లు కలిసినాం మా సంఘం కేరుడుగా పలుసార్లు కలిస్తాడుగా మీరు మీది ఏమైనా ఇళ్ళనుకురా ఏమైనా స్టేషన్కురా మీరు పలుసార్లు రాలేకే అని తీవ్రంగా ఖండించినట్టు మాట్లాడి ఎస్ఐ గారు మరి మాకు న్యాయం చేయాలని మేము ఒకటే కోరుకుంటున్నాం లేని పక్షంలో మేము ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నాం పంపించుకొని బండిచ్చి పంపించి యాక్సిడెంట్ అయిందని చెప్పాను ఫోన్ చేసి చెప్తే నేను గుండె అది పట్టాలి చెప్తున్నాను ఆ బ్రాంక్ కారణం అది ఎవరు రాజేష్ సాయి శ్రీకాంత్ వాళ్ళ ముగ్గురు మీద నేను పెట్టుకున్నాను సార్ చేసుకోవాలని పెట్టుకున్నాను సార్ నమస్కారం నా పేరు కొండపల్లి గణేష్ బెడబృద జంగాల మాజీ అధ్యక్షుడిని కడవంచి జమ్ములు కడవంచి మనెమ్మ అనే వీళ్ళు మా కులానికి చెందిన బీదవారు వీళ్లకు శ్రీకాంత్ అనే కొడుకు ఇద్దరు కొడుకులు ఉండగా శ్రీకాంత్ డిగ్రీ చదువుతున్నాడు డిగ్రీ చదువుకుంటూ ఉన్న శ్రీకాంత్ వాళ్ళకి తెలియకుండా వాటర్ ప్లాంట్లో తీసుకుపోయి వాటర్ ప్లాంట్ వాళ్ళ పని చేయించుకొని మైనర్ బాలుని కొనుక్కొని పని చేయించుకొని వాళ్ళకు బండి ఇచ్చి ఆ వాటర్ ప్లాంట్ కలెక్షన్లకు పంపించి అతని చావుకు కారకలేదు బండి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు బండి స్కూటీ బైక్ ఉద్దుకొని చనిపోయాడు స్కూటీ మీద ఉన్న ఆయన కూడా చనిపోయాడు బైక్ మీద ఉన్న ఈ మావాడు చనిపోయాడు
चलते स्कूटी के चलने के केस बतिकी वीलू चंपा चाव कारण के एंकंटे वाल बार बल्स पैसा जंगा वीलिए वील के एसई दी नागे सारे वील तिगना मम्मी दुरक मेन होना एसई एला रेस्पास वील असल के पनीरा लेकिन वील अवसरमे जंगलम चेयर वाल दबुलरा एमको राजकीय नायक पलकड़ी वालक वील के वील्पी ने रोजल नीचे बाग इबंधी पड़ती वील को चलने दाखिल न्याय जरपाल वील जगेला आ राजेश वाटर प्लांट यजमा राजेश साई श्रीकांत वाल पैन कठिन चर्यकोनी वील न्याय जरगेला चूड़ी मे मीडिया सभ्युन प्लस पुलिस लेने मेम संघ तरफ जिला एतना लेदा राष्ट्र स्थाई सर एंत दूर रात सिद्ध उन्ना।